నెల్లూరు జిల్లా వాకాడు మండలం జమీన్ కొత్తపాలెంలో రెండు రోజుల క్రితం రెండు పార్టీ వర్గాల మధ్య పరస్పర దాడుల్లో గాయపడిన వైసీపీ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని ఆ పంచాయతీ వైసీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. దాడుల్లో గాయపడిన వారిని గ్రామస్తులు మీడియా ముందుకు తీసుకువచ్చారు. తమ పంచాయతీలో ప్రభుత్వ భూములు భూస్వాములు ఆక్రమించుకున్నారని వాటిని విడిపించాలని వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు ముందుగా ఈ నెల 6వ తేదీన తహసీల్దార్కు వినతిపత్రం అందించారని, అయితే దానిని గమనించిన అదే పంచాయతీకి చెందిన బీజేపీ కార్యకర్తలు ఈ నెల 8వ తేదీన అదే పంచాయతీలోని మరికొన్ని ప్రాంతాలలో కూడా భూ అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వ రెవెన్యూ అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకోవాలంటూ తహసీల్దార్కు వినతిపత్రం అందించారన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఈ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఇచ్చిన అర్జీలను పరిశీలించేందుకు రెవెన్యూ అధికారులు 11వ తేదీ పంచాయతీకి వచ్చి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ముందుగా తమపై వ్యతిరేకంగా అర్జీలు ఇస్తారా అంటూ బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై వెళ్తున్న వైసీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో దాడి చేసి వారి కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలోనే అవి రెండు వర్గాల మధ్య పరస్పర దాడులకు దారితీశాయి. ముందుగా బీజేపీ కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని, ఈ దాడుల్లో వైసీపీ కార్యకర్తలు 9 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గత పంచాయతీ ఎన్నికల్లో ఒక్క వార్డు కూడా గెలవకుండా ఓడిపోయామనే కక్షతో బీజేపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని, అయితే దాడిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వైసీపీ కార్యకర్తలపై నిజానిజాలు తెలుసుకోకుండా మీడియా దుష్ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. దాడి చేసింది బీజేపీ కార్యకర్తలు, గాయపడింది వైసీపీ కార్యకర్తలన్నది మీడియా గుర్తించి తెలుసుకోవాలన్నారు. అది పశువులు నీళ్లు తాగేది, ఎండాకాలం వచ్చేసింది, ఇంకా పశువులు గీసులు నీళ్లు తాగుతుంది, అది అవసరము, దాన్ని విడుదల పెట్టి చేయించండి అని ఎంఆర్ఓకి 6వ తేదీ మేము అర్జీ పెట్టుకున్నాం. తర్వాత వాళ్ళు 8వ తేదీ మళ్ళీ అర్జీ పెట్టుకున్నారు ప్రభుత్వ భూములన్నింటినీ విడుదల చేయించండి అని. వాస్తవం విడుదల చేయించండి ఎవరు కాదన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎక్కడికక్కడికే గమ్ముగా ఉంటున్నారు. ఏమని, మనం ఓర్పుతో సహనంతో ఉన్నామని. వాళ్ళు ఏం చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు మమ్మల్ని కూటేసినారు, మమ్మల్ని చంపేశారు, మమ్మల్ని చిత్రబద్దలు చేస్తున్నారు, మా వాళ్ళు ఫోటోలు తీసుకొని వాళ్ళు వచ్చి మమ్మల్ని కూటేశారు చంపేశారు. ఫోటోలు ఎవరివి? ఇప్పుడు హాస్పిటల్లో సాగుబతుకుల్లో లింగం అనే ఒక కానుంది, నాగరాజమ్మ అనే ఒక కానుంది, వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, అందరూ బయట పరారీలో ఉంటున్నారు. వాళ్ళు ప్రతిసారి ఎన్నో ఎంత చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ తెలుసు. ఏమని, పురుషోత్తమ రెడ్డి గొడవ చేస్తాడు, రచ్చ చేస్తాడు, ప్రతి ఒక్కరికి తెలుసు. మనసాక్షిగా మీడియా మిత్రులు అందరికీ కూడా తెలుసు అతను ఎటువంటి వాడు అనేది. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ కనకయ్యనైనా వీళ్ళు వీళ్ళందరూ కూడా పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఆడవాళ్ళు అనే తేడా లేకుండా కొట్టారు. అందరికీ నమస్కారం. ఇంకా మన జమీన్ కొత్తపాలెం మన ఏదైతే గాయపడిన అందరూ బాధ్యతలందరూ కూడా అందరూ కూడా నమస్కారం. అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఒకటే ఒక విషయం చెప్తున్నా, ఈ జమ్మిన కుట్టపాలెం పంచాయతీలో ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో సార్లు జరిగి ఉన్నాయి, మీకు అందరూ మీడియా మిత్రులందరూ కూడా తెలుసు. ఎందుకంటే ప్రత్యక్షంగా పోయినసారి మొన్ననే ఈ విధి వల్ల నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఈ ఇలాంటి గొడవలు సృష్టించిన అదే ఈరోజు బీజేపీ నాయకుడు అని చెప్పుకునే వ్యక్తి ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు ఎంత బయట నుంచి జనాలు తీసుకొచ్చి కూడా చేసినట్టు సమస్యలు జరుగుతున్నాయి. అదేవిధంగా మొన్న ఈ ఎలక్షన్లో ఏదైతే మేము వైసీపీ పార్టీ తరఫున గెలిచామో ఆ మేము గెలిచాము వాళ్ళు ఓటమిని జీర్ణించుకోలేక ఇలాంటి సంఘటనలన్నీ కూడా తరచుగా చేసి ఆ రోజే రాళ్ళు వేసి గందరగోళం గొడవలు చేయాల్సిన చూశారు. ఆయన మేము గెలిచినప్పుడు కూడా ఆనందాన్ని కూడా దిగమింగుకొని మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా చెప్పిన ఆలోచన అయితే మా నాయకులకి ఎప్పుడు ఒక్కరిని గొడవలు పెట్టించి రాజకీయం చేసేది చేత కాదు మా నాయకులకి, మా వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కూడా. అదేవిధంగా మా కార్యకర్తలు అందరూ కూడా నాయకులు ఏదైతే చెప్తారో తూచా తప్పకుండా పాటించేటువంటి ఎంత ఇబ్బందినైనా ఎంత ఇదైనా పడుతూ ఉంటారే కానీ వాళ్ళ మాట దాటి కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా చేసినట్టు పరిస్థితి కూడా ఇప్పుడే లేదు, ఎప్పుడు కూడా చేయరని నేను మా గ్రామస్థితి తరపు నుంచి నేను హామీ ఇస్తున్నా. ఎందుకంటే నేను ఒకటైతే ఖండిస్తున్నా, ఈరోజు బీజేపీ పార్టీ నుంచి వైసీపీ రూలింగ్ పార్టీలో ఉన్నారు, బీజేపీ లేదు, నేను బీజేపీ ఇప్పుడు దీన్ని ఇక్కడ పెంపొందిస్తున్నాను కానీ అందరూ నన్ను అనదొక్కుతున్నారనే
సమాచారం ఏదైతే పేపర్లు పత్రికలు అన్నీ వస్తున్నాయో ఇవన్నిటి కూడా తీవ్రంగానే ఖండిస్తున్నా. ఇది వాస్తవం కాదు, అవాస్తవం. పత్రిక విలేకరులందరూ కూడా వాస్తవాలే రాయండి. జరిగిన సంఘటన గ్రామంలో తెలుసుకోండి, ఎవరు దెబ్బలు తిన్నారు. ఒకసారి ఫోటోలు అందరూ కూడా ఎవరు ఫోటోలు పెట్టి ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారో ఒకసారి గమనించమని మీ మీడియా మిత్రులందరికి కోరుతున్నాం. కాబట్టి మేము ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన గ్రామస్తులందరూ కూడా సమయంతో పాటించి ఈ గొడవలందరూ మీరందరూ కూడా సాయంకాలం కూడా మాట్లాడాలి. నేను మీరు చేసినారని అని ఆ మాట చెప్పేది వాళ్ళకి. ఊళ్ళో గ్రూప్ ఉండేది, మా పాటి మేము కైలు కాడా గుంటల కాడా ఎగసాయం కాడా మోటార్లు వేసుకోను, మా పాటి మేము పోయేది. మేమందరం వచ్చి తలక ఈ గ్రూప్ చేసేది, ముందు పూజ చేసేది, అప్పుడు అలాగే నాడవాళ్ళని మొక్కల్ని దబ్బతం కొట్టేసేది. అప్పుడు మేమందరం వచ్చే తలకే అప్పుడు చెప్పేపల్లి లేదు, మమ్మల్ని కొట్టేయినారు, వాళ్ళ పార్టీ చెప్పచ్చు, ఊళ్ళో మమ్మల్ని అందరూ చూస్తున్నారు అని ఈ మాదిరి ఆ పాపడు పురుషోత్తుడు చేయిస్తున్నాడు. మా జిమ్మిడి కొత్తపాలెము ఒకటిగా పిడికిలుగా ఉండేది, జిమ్మిడి కొత్తపాలన్ని చింతలు బందరగా చేసేసాడు. మాట్లాడేసట కోటికెళ్ళిపోయాను నేను. వీళ్ళ నలుగురు మాట్లాడుకుంటా ఉన్నారు ఆట దగ్గర. నేను ఇట కోటికెళ్ళిపోయాను. కోటికెళ్ళిపోతనగానే కాట ఆయన మీద పడిపోయినారు. ఆ ఒక్క బిడ్డ ఎవరు లేరు మా ఊళ్ళో. అసలు గొడవలనే మాకు తెలియదు, గొడవలని తెలియదు, రచ్చలని తెలియదు, ఏం లేదు. ఆ అబ్బాయిని నలుగురు వచ్చి బాగా తాగేసి నలుగురు వచ్చి ఆ బిడ్డ మీద పడిపోతే చంపేస్తున్నారు. ఒక్క రోజులు ఏదో ఆ బిడ్డ ప్రాణం గట్టిదయ్యి బతికినాడు. మూడుదేళ్ళు వేసుకొని ఎత్తుకోబోయేది ఇంకో దేడ వచ్చేది అర్థం చేసి ఇంకో దేడ ఎత్తుకోబోయేది అర్థం చేసేది ఎత్త ప్రాణం తప్పించుకొని మరణించినాడు అనుకో. ప్రాణం చంపేస్తున్నాడు. ఇది ఒక్కసారి కాదు, ఎన్నో మాటలు వ్యవహారం గొడవలు సాగం సాగాలి ఇక్కడ. మాకైతే ఒప్పుకోము, మాకైతే చల్లది విధంగా జీవితాంతం సస్త బతకాలంటే మా వల్లనైతే కాదు. ఏం చెయ్యాలనుకుంటారు మీరు చేయండి, చెప్పండి. మీకు న్యాయమైతే ఇది చేయండి. ఇది న్యాయం కాదనుకుంటే ఇది కళ్ళారా చూస్తున్నారు కాబట్టి ఇన్ని దెబ్బలు హాస్పిటల్ కోమాలో మనుషులు ఆ విధంగా ఉన్నారు కాబట్టి అవన్నీ మీకు తెలిసిన ఇలాగా సాక్ష్యాలు ఇట్లా చెప్తున్నారు కాబట్టి అది చూడండి, రీల్ గా చూడండి. అప్పుడు మా మీద మాకు పెట్టాల్సింది మీరు పెట్టండి. చల్లల్లో పెట్టున్నారు ఏం చెయ్యాలండి. మమ్మల్ని తరిగి పట్టాలని ఉన్నాడా? మేము మానాలి, మేము మా పోటు కోసం ఎట్టైనా పోతాం. ఏరి దగ్గర పాస్ పని చేసుకుంటున్నా కూడా ఆ మనిషిని తీసేసాడు. ఎందుకు తీసాడు? అధికారం.